హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి నేను మా పెరట్లో అయితే ఒక జామ మొక్క అయితే వేసానండి అది చాలా తక్కువ రేటు మొక్కే జస్ట్ థర్టీ రూపీస్ పెట్టయితే నేను త్రీ మంత్స్ బ్యాక్ అండి ఇది ఫోర్త్ మంత్ రన్నింగ్ అవుతుంది నాలుగు నెలలు చిన్న మొక్క తీసుకొచ్చి అయితే నేను వేసాను దానికి ఎలాంటి ఎరువులు అయితే నేను వేయలేదండి ఈ జామ చెట్టు అయితే చాలా చిన్నదండి చాలా చాలా చిన్నది చూడండి మీరు చూస్తున్నారు కదా ఇంత చిన్న చెట్టు ఎన్ని పళ్ళనైతే ఇస్తుందో మీరే చూడండి అండి ఈ కాయ కూడా ఇది తైవాన్ కాయ అండి చాలా టేస్టీగా ఉంది లోపలైతే అంత రెడ్ కలర్లో ఉంది చాలా టేస్టీగా ఉందండి కాయ అయితే కాయడం మాత్రం విపరీతంగా కాస్తున్నాయి ఈ థర్డ్ మంత్ పడిన దగ్గర నుంచే కాయలు అయితే వస్తూ అయితే అండి చాలా బాగా అయితే కాస్తున్నాయి ఇవి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో కొమ్మ కొమ్మ కొమ్మకి అయితే గుత్తులు గుత్తులుగా అయితే కాయలు వచ్చాయి ఆ కాయల్ని మొయ్యలేక ఒక కొమ్మ అయితే ఇరిగిపోయిందండి మేము అనుకోలేదంటే కొంచెం దూరంగా వస్తే బాగుంటాయి కదా అని చెప్పి తెంపకుండా అలానే ఉంచేసరికి ఆ కొమ్మ అయితే ఆ కాయల్ని మొయ్యలేక విరిగిపోయింది ఆ విరిగిపోయిన కొమ్మ కాయలు అయితే నేను ముందే తెంపేశాను చూడండి అటు సైడ్ అయితే ఇరిగిపోయిందండి ఒక కొమ్మ చిన్న కొమ్మ చెట్టు కూడా చాలా చిన్నది తన కాయల్ని తనే మొయ్యలేకుండా ఉందంటే అది ఎంత చిన్న మొక్క మీరు అర్థం చేసుకోవచ్చు అలాంటి చిన్న చెట్టుకి ఇన్ని జామ పళ్ళు అంటే నిజంగా మిరాకిలేనండి నేనైతే చూడలేదు ఇంట్లో వేసుకున్న జామ చెట్టు ఇంత తక్కువ కాలంలో ఇన్ని జామ పళ్ళనైతే ఇయ్యడం నేను ఫస్ట్ టైం అయితే చూస్తున్నా తోటల్లో అంటే వాళ్ళు కెమికల్స్ వేస్తారు ఎరువులు ఏవేవో వేస్తారు వేసి కృత్రిమంగా అయితే కాపిస్తారు మనం ఇంట్లో ఎలాంటి ఎరువులు లేకుండా మంచిగా ఇలా మన కళ్ళ ముందే కాయించుకొని ఎలాంటి మందులు పెట్టకుండా అవే చెట్టు మీద నుంచే పండుకొని దూరగా అయిన తర్వాత మనం తెంపుకొని తింటే చాలా బాగుంటుందండి థ్రిల్లింగ్గా కూడా ఉంటుంది ఎందుకంటే మనం చేతులతో మనమే తెంపుకొని తింటుంటాము బయట బండ్ల మీద కొనుక్కొచ్చుకుంటాం తింటాం అది అందరం అందరూ చేసేది ఇలా ఇంట్లో పెంచుకోవాలంటే అందరికీ అయితే చేత కాదు అంటే కొంతమందికి ప్లేస్ ఉండకపోవచ్చు కొంతమందికి టైం ఉండకపోవచ్చు కానీ కొంచెం ప్లేస్ ఉండి ఇలాగానే వేసుకున్నామంటే చాలండి మన ఫ్యామిలీకి అయితే బయట నుంచి ఫ్రూట్స్ తెచ్చుకోకుండా అయితే సరిపోతాయి నిజంగా జామ యాప్ యాపిల్ పండు జామ పండు ఒకటేనండి జామకాయని పేదవాడి యాపిల్ అంటారు ఎందుకంటే యాపిల్ అందరూ కొనలేరు కాబట్టి యాపిల్కి బదులుగా రోజు ఒక జామ పండు తిన్నా కానీ చాలు ఇంకా షుగర్ పేషెంట్స్కి అయితే ఇంకా చాలా మంచిది జామకాయ అన్నిటి చాలా మంచిదండి అందుకే ఇదిగో చూడండి చాలా చిన్న ప్లేస్ అయితే ఆక్రమించింది అది పెద్దగా ప్లేస్ కూడా ఏం తీసుకోలేదు ఇంత చిన్న మొక్కే ఇన్ని కాయలు కావస్తుంది చూడండి విరిగిపోయింది కొమ్మ అయితే అది దానికైతే నేను ఒక పది కాయల దాకా అయితే తెంపేస్తాను ముందే ఆల్రెడీ త్రీ ఫోర్ డేస్ ముందే తింపే తెంపేస్తాను ఎందుకంటే ఇరిగిపోయిందని ఇంక మిగతా కాయలు కూడా అయితే మొయ్యి లేకుండా ఉందే అయిపోతుంది ఇప్పుడు అయితే నేను అన్ని కాయలని అయితే తెంపి చూపిస్తాను చూడండి మీ కళ్ళ ముందే తెంపి నేను కట్ చేసి కూడా చూపిస్తాను లోపల ఎలా ఉందో ఒక్కొక్క కొమ్మకు వచ్చేసి మినిమం ఐదు ఆరు కాయల దాకా అయితే ఉంటున్నాయండి అవి కూడా ఎంత బరువు ఉంటున్నాయి చాలా బరువు ఉంటున్నాయి ఒక్కొక్కటి ఇలా మనం చిన్న తక్కువ ప్లేస్ గార్డెనింగ్ ప్లేస్ కను ఇంత ప్లేస్ ఉంటే చాలండి నేను ఇంత చిన్న ప్లేస్లోనే ఇలా ఒక జామ్ చెట్టు వేసాను అలానే సొరకాయ చెట్టు బీరకాయ చెట్లు వేసానండి కూరకి ఉపయోగపడతాయి అని ఇంక ఇటు సైడ్కి వచ్చేస్తే మందారాలు అయితే వేసాను పూజకి డైలీ మందారాలు వస్తాయి బయట నుంచి పూలు కొనుక్కోకుండా అయితే నాకు సరిపోతాయి డైలీ పూలు కావాలనుకునే వాళ్ళు ముందుగా మందారం మొక్క అయితే వేసుకుంటే నిత్యం పువ్వులు అయితే వస్తాయి అండి చాలా బాగా వస్తాయి విపరీతంగా కూడా కాస్తాయి అందులో నాటు మందారం చెట్టు వేసుకుంటే ఇంకా మంచిదండి ఎందుకంటే అవి ఎక్కువగా వస్తుంటాయి రెడ్ కలర్వి నేను రెడ్ వేసాను అలానే వైట్ వేసాను ఇంకా గంధం కలర్ కూడా వేసాను మందారం మొక్కలైతే అయితే పూలకైతే మందారం చెట్లు అయితే సరిపోతున్నాయి ఇంకా పళ్ళకు వచ్చేస్తే ఈ జామ పళ్ళు అయితే చాలా వస్తున్నాయండి మేము తినంగా కూడా మిగిలిపోతున్నాయి ఇలా నాలుగు రోజులకు ఐదు రోజులకు ఒకసారి అయితే ఈ నిన్న కాయలు అయితే వస్తున్నాయండి అవి ఒక త్రీ కేజీస్ వరకు అయితే ఉంటాయి ఇంకా కొన్ని బాగా పండినవి అయితే నేను తెంపి తీసేశాను చెట్టునే బాగా పండిపోయేసరికి చూడండి కలర్ కూడా ఎంత బాగున్నాయో నెగి నెగిలాడతా చెట్టు చూడండి ఎంత చిన్నగా ఉందో ఇంత చిన్న చెట్టుకి ఇన్ని కాయలు కాయడం చూడండి ఎన్ని వచ్చినాయో ఇంకా కొన్నైతే ఉంచేస్తాను ఎందుకంటే కొంచెం కలర్ చేంజ్ అవ్వలేదని అయితే దానికే ఉంచేస్తాను ఇంకా ఇప్పుడు ఎన్ని కాయలు తెంపానో అంతకంటే డబుల్ ఉన్నాయి చూడండి ఇప్పుడు నేను అవి దూరబడిన కాయల వరకు తెంపితేనే నాకైతే ఇన్ని జాంపళ్ళు అయితే వచ్చినాయి చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మన కళ్ళ ముందు మనం చిన్న మొక్క వేసుకొని దాన్ని పెంచి దాని పళ్ళు కోసుకొని తింటుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇప్పుడు నేను కట్ చేసి కూడా చూపిస్తాను లోపల ఎలా ఉందో బయట కట్ చేస్తారు కదా అలా అయితే నేను కట్ చేస్తానండి చూడండి వావ్ చూడండి ఎంత రెడ్ కలర్లో అయితే ఉందో టేస్ట్ కూడా చాలా బాగుందండి మనం మామూలుగా తినే జామపళ్ళకి ఈ జామపళ్ళకైతే చాలా ఉంది ఇది తైవాన్ జామ పళ్ళు అంటండి వీటిని తైవాన్ జామపళ్ళు అంటారంట మీరు ఎప్పుడైనా నర్సరీ నుంచి మొక్క తెచ్చుకోవాలనుకున్నా తైవాన్ జామ మొక్క ఇవ్వమనండి ఇస్తారు అది తెచ్చుకొని వేసుకున్నారంటే తొందరగా కాయలు కాస్తుంది అలానే టేస్టీగా కూడా ఉంటున్నాయి కాయలు చాలా బాగుంటున్నాయి ఇలా రెడ్గా లోపల నేనైతే మామూలు మొక్క అనుకుని తీసుకొచ్చేసానండి అది ఏంటంటే జస్ట్ ఇలా అయితే అయ్యింది ఈ మొక్క అయితే అనుకోలేదు నేను అనుకున్నాను చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మా పెరట్లో ఉన్న జామ చెట్టు తనకి కాసిన కాయలు ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్